హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ ప్రత్యూష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రేస్ఫుల్ గ్లోరికల్. సో ఈరోజు నేను మీకు వంకాయ చెరువు చేపల కూర ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఈ కూర దీనికి మనం ఒక ట్యాగ్ పెట్టచ్చు అనమాట, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే పాతకాలం వంటలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది ఈ వంటతో మనం చెప్పేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం పదండి. సో దీనికోసం చెరువు చేపలు, ఆనియన్స్, టొమాటోస్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, వంకాయలు ఇలా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకో ఉండాలి. చింతాకు పొడి 1 కప్, అండ్ చింతపండు రసం 1 కప్. సో ఇవండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్. సో ఇప్పుడు చేసేసుకుందాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేసుకొని కొంచెం చిటపటలాడివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. సో వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో టొమాటోస్ వేసుకొని కొంచెం జస్ట్ లైట్గా అలా ఫ్రై చేసేసుకోవాలి. వన్స్ అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి కొన్ని వంకాయలు ఇందాక మనం కట్ చేసి పెట్టుకుని వాటర్లో వేసుకున్నాం కదా, సో వాటర్లో ఉన్నాయి అంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి. సో అందుకని వాటర్లో వేసుకొని అవి అండ్ చెరువు చేపలు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చెరువు చేపల్ని వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం. మీకు ఎంత టేస్ట్కి సరిపోయే కారం, పసుపు, అండ్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ ఇవి వేసుకొని కొంచెం అలా అలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి వేస్తాము. అవే చింతాకు పొడి అండ్ చింతపండు పులుసు. సో ఇవి అనమాట. సో ఇప్పుడైతే చింతాకు పొడి వేసేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఆ చింతాకు పొడి మొత్తం అన్ని చేపలకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తాము. సో 1 కప్ చింతపండు పులుసు అండ్ 1 కప్ చింతాకు పొడి అండి. సో అలా తీసుకోవచ్చు. లేదు మీకు చింతాకు అవైలబుల్గా దొరకలేదు అనుకుంటే మీరు చింతపండు పులుసుని ప్రిఫర్ చేయొచ్చు. 2 కప్స్ చింతపండు పులుసు వేసుకున్నారంటే సరిపోతుంది. సో ఇందాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదని చూసుకుంటే నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేశాను. అంతే అండి. ఇలా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి పైకి ఆయిల్ అంతా వచ్చింటుంది. సో ఇంకా డిష్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం డిష్ అవుట్ చేసుకొని రైస్లోకి కలుపుకొని మిక్స్ చేసుకొని తింటే ఆహా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు ఇంకా మరెన్నో ఇంకా టేస్టీ వంటలు అండ్ బిగినర్ ఫ్రెండ్లీ రెసిపీస్ చాలా చాలా పోస్ట్ చేస్తుంటాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.